Hi guys, welcome back to Navya sister channel. So, ee roju video entante memandaram amma vaalla intlo unnamandi ante ikkada pulivendallo unnamu. Pulivendal nunchi koncham deggarlo rendu famous temples anayi unnai. ఈ రెండు ఫేమస్ టెంపుల్స్ నేను మీ అందరికీ షేర్ చేస్తాను అండ్ ఈ ఫేమస్ టెంపుల్స్ నేమ్ ఏమంటే ఒకటి గండాంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఇంకొకటి వచ్చేసి పెద్దకొడాల గంగమ్మ ఈ రెండు చాలా ఫేమస్ అండి అండ్ ఈ రెండు టెంపుల్స్ని మీ అందరికీ షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మేము పెద్దకొడాల గంగమ్మ దగ్గర ఉన్నామండి ఈ గంగమ్మ టెంపుల్ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి గండాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాము ఇక్కడ పూజారి అవైలబుల్లో ఉండి గుడి ఓపెన్ చేస్తే నేను క్లియర్గా మీ అందరికీ చూపిస్తాను ఒకవేళ గుడి ఓపెన్ చేసినా ఫోన్స్ కానీ ఏమైనా అవలో లేదనుకోండి నేనైతే చూపించలేను జస్ట్ పై వరకు నేను చూపించగలుగుతాను అండ్ ఇక్కడైతే పూజారికి కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి మేము కాల్ చేసి రమ్మన్నాము వచ్చారు గుడి ఓపెన్ చేశారు మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను అండ్ గండిలో మాత్రం నాకు తెలిసి మొబైల్స్ అనేవి అలో లేదు లోపలికి ఒకవేళ ఉంటే మోస్ట్లీ కవర్ చేస్తాను లేదంటే నేను జస్ట్ చూపించగలుగుతాను అండ్ ఈ వీడియోలో నేను వెళ్ళేలోపు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నేనైతే ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవి మీ దాకా వచ్చి అప్పుడు ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇప్పుడు పెద్దకొడాల గంగమ్మను ఇక్కడ చూపిస్తాను చూసేయండి గంగమ్మ టెంపుల్ అంటే ఇదేనండి ఇది వచ్చేసి కొత్తగా కట్టారు దీని పక్కన ఇందాక నేను చూపించింది అది పాత టెంపుల్ సో అక్కడ క్లాక్ చేసి ఉన్నారు ఇక్కడ కొత్త టెంపుల్ ఓపెన్ చేసి ఉంటారు ఎప్పుడు అండ్ ఇక్కడ పూజారి నెంబర్ ఇచ్చారు ఒకవేళ పూజారి లేకపోతే మనం కాల్ చేసి పిలిపించుకోవచ్చు అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఎప్పుడు బాగా ఎక్కువ జరుగుతుందంటే శివరాత్రి ఉంది కదా అప్పుడు చాలా బాగా జరుగుతుందండి సో పెద్దకొడాల గంగమ్మ టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి గండాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము పులివెందల నుంచి వేంపల్లకి వెళ్ళాలి పులివెందల నుంచి వేంపల్లకి అంటే 30 మినిట్స్ టైం పడుతుంది వేంపల్ల నుంచి గండికి వెళ్ళడానికి 15 మినిట్స్ అన్నమాట సో ఓవరాల్గా 45 మినిట్స్ పడుతుంది ఇదేనండి గండాంజనేయ స్వామి టెంపుల్ అక్కడ మిడిల్లో యెల్లో కలర్గా కనిపిస్తుంది కదా అదే మెయిన్ టెంపుల్ అన్నమాట కోవిడ్ కారణంగా చాలా స్ట్రిక్ట్గానే రూల్స్ పాటిస్తున్నారండి సో ఇదేనండి మెయిన్ టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే అలో లేదు సో అక్కడికి నేను కొద్ది వరకు కవర్ చేశాను అండ్ ఈరోజు వచ్చేసి గండి ఆంజనేయ స్వామి టెంపుల్ విశిష్టత ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను అండ్ లోపల మాకు పూజారి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి
మా కడప డిస్టిక్లో ఈ గండాంజనేయ స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి. అండ్ ఇక్కడ మెయిన్గా వెళ్ళడానికి ప్రధాన కారణం ఎవరంటే శ్రీరాముడు. అండ్ ఇక్కడ మెయిన్గా చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే అదృశ్య రూపంలో కనపడే ఒక బంగారు తోరణం అండ్ సజీవమైన హనుమాన్. ఎందుకు సజీవమైన హనుమాన్ అని అంటారంటే ఇప్పుడు కథ చెప్తా వినండి. త్రేతాయుగంలో రాముడు భార్యను రావణాసుడు అపహరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో సీత కోసం రాముడు చాలా చోట్ల తిరిగాడు. అయితే ఆయనకు ఎక్కడా సీత కనిపించదు. ఈ నేపథ్యంలో లక్ష్మణుడితో సహా రాముడు గండిక్షేత్రానికి చేరుకుంటాడు. అయితే ఈ గండిక్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తున్న వాయుదేవుణ్ణి శ్రీరాముడు ఒక కోరిక కోరుతాడు. నాకు సీత కనిపించట్లేదు అని చెప్పి తనకు చెప్పుకుంటాడు. అప్పుడు వాయుదేవుడు ఒక దగ్గర ఉంది వెళ్ళి వెతకండి అని చెప్తాడు. అలా చెప్పిన వాయుదేవుడికి శ్రీరాముడు అండ్ లక్ష్మణుడు ఇద్దరు నా సీత అక్కడగన దొరికితే నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను అని చెప్పేసి బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత శ్రీలంకకు చేరుకుంటారు. శ్రీలంకలో సీతను వెతుకుతూ ఒక దగ్గర సీత దొరుకుతుంది. సీత దొరికిన తర్వాత సీత రాముడు లక్ష్మణుడు తిరిగి గండిక్షేత్రానికి వస్తారు. వచ్చే టైంలో ఈ వాయుదేవుడు బాగా గండిక్షేత్రాన్ని అలంకరిస్తాడు. రెండు కొండల మధ్యలో పాపాగ్ని నది పైన ఒక బంగారు తోరణాన్ని కట్టించి బాగా అలంకరిస్తారు. ఆ అలంకరణ చూసి రాముడు సీత లక్ష్మణుడు అక్కడే కొద్దిసేపు కాలం గడపాలని నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకున్న తర్వాత శ్రీరాముడు మనసులో హనుమంతుణ్ణి తపిస్తూ ఉంటాడు. అలా తపిస్తూ ఉన్నప్పుడు శ్రీరాముడు ఒక శిలతోటి ఆ హనుమాన్ని చెక్కుతూ ఉంటాడు. చెక్కుతున్న నేపథ్యంలో అయోధ్యకు టైం అయిపోయింది, బయలుదేరాలా అని చెప్పి మధ్యలోనే విగ్రహం చెక్కే మధ్యలోనే పూర్తి చేయకుండా వదిలేసి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మెయిన్ విశిష్టత ఏంటంటే ఈ ఆంజనేయ స్వామికి ఒక కాలు చిటికన వేలు అనేది ఉండదు. సో ఎందుకు ఉండదంటే ఈ శ్రీరాముడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఆ చిటికన వేలు ఎవరైనా చెక్కాలని ప్రయత్నించినా అక్కడ నుంచి బ్లడ్ రావడంతో అక్కడ ఆంజనేయ స్వామిని సజీవమైన ఆంజనేయ స్వామి అని అంటారు. సో ఈ పాపాగ్ని నది ఏంటంటే రెండు కొండల మధ్యలో ఉన్న నది అన్నమాట. సో అదేనండి ఈ పాపాగ్ని నది. సో ఈ పాపాగ్ని నది విశిష్టత ఏంటంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ నది ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ నది అనేది ఎక్కువ ఇసుకతో నిండి ఉంటుంది. సో మనం వాటర్ ఎంత పోసినా అక్కడ ఇమికిపోయి మళ్ళీ బయటికి వచ్చడానికి చాలా వాటర్ కావాలి. అండ్ ఈ వాటర్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఉత్తరం నుంచి దక్షిణంకి ఉంటుంది. ఇక్కడ మెయిన్ విశిష్టత ఇదేనండి. అన్ని నదులు తూర్పు టు పడమర ఉంటే ఇక్కడ మాత్రం ఉత్తరం టు దక్షిణం ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ వాటర్ వస్తే కానీ ఈ నది అనేది నిండదండి. చాలా వాటర్ రావాలి. ఆ వాటర్ వచ్చేటప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో వాటర్ అనేది ఎలా ఉంటుందంటే ఒక అల మాదిరి ఉంటుంది. అక్కడంతా పూర్తిగా భూమిలోకి ఇమికపోయిన తర్వాత నెక్స్ట్ మిగతా ప్లేస్కి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. చూసేటప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ అనేది అస్సలు లేదు ఇక్కడ. ఆంజనేయస్వామి వాహనం వచ్చేసి ఒంటే అండి. మీరు ఎక్కడ ఆంజనేయస్వామి టెంపుల్ చూసినా చాలా తక్కువగా ఈ ఆంజనేయస్వామి వాహనం అనేది ఉంటుంది. సో ఈ మెయిన్గా ఈ గండిక్షేత్రంలో ఒంటే ఉండడం ఒక విశిష్టత. ఈ గండిక్షేత్రంలో డైలీ పూజలు జరుగుతాయండి. మెయిన్గా ఎప్పుడు బాగా జరుగుతాయంటే శ్రావణ మాసాలలో. శ్రావణ మాసంలో ఎవ్రీ సాటర్డే ఈ స్వామిని డిఫరెంట్గా అలంకరణ చేసి ఉత్సవాలు అనేవి జరుపుతూ ఉంటారు. చూడడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా జనం కూడా ఉంటారండి అప్పుడు. అండ్ ఈ క్షేత్రం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంట్లోనే ఉండండి, హెల్దీ ఫుడ్ తినండి. స్టే హోమ్. బై బై. టేక్ కేర్.